అందరికీ నమస్కారం, నా పేరు కృష్ణతేజ. నేను డార్లింగ్ అనే సినిమాలో యాక్ట్ చేశాను. ఇంటర్వ్యూకి రమ్మని ఇక్కడ పిలిచారు, కానీ నన్ను ఇంటర్వ్యూ చేయమని కూర్చోబెట్టారు వీళ్ళు. సార్, వాట్ హ్యాపెండ్ సార్? ఎనీ ఇంటర్వ్యూ డింట్ కమ్, లైక్ వై ఆమ్ ఐ సిట్టింగ్ హియర్? ప్లీజ్ టెల్ మీ సార్. కట్ సార్, ఫ్రమ్ ద టాప్. సార్, వాట్ ఈస్ దిస్ అబ్సెషన్ విత్ ఫ్రమ్ ద టాప్ సార్? లైక్ యూజువలీ యూ హావ్ 4 కెమెరాస్, 4 కెమెరాలు ఉన్నాయి, 4 యాంగిల్లో షూట్ చేసుకోవచ్చు. ప్రతి షాట్ ఫ్రమ్ ద టాప్ అంటారు, అసలు ఎందుకది సార్? ఎందుకంటే నేను ప్రతి షాట్కి సార్ ఇలా చేయండి అలా చేయండి చెప్తే చెప్తే మీకు కూడా చిరాకు ఉంటుంది. అందుకే ఫ్రమ్ ద టాప్ చెప్తే అన్ని షాట్లో మీరు ఫుల్ సీన్స్ ఇస్తున్నారు. సో దాంట్లో వాట్ హ్యాపన్స్ సబ్ కాన్షియస్లీ అన్నోయింగ్లీ యూ డూ గుడ్. సగం తెలుగు మాట్లాడి నన్ను ఇంగ్లీష్కి వచ్చేసింది. బండి ట్రై చేశారు తెలుగులో మాట్లాడదామని, కుదరలా. మీ దగ్గర క్వాలిటీ అబ్జర్వేషన్, నేను షూటింగ్లో మీ వెనకాల తెలంగాణ అని ఒకడు ఉంటాడు, వాడు ఎప్పుడు స్పీకర్ పట్టుకొని తిరుగుతుంటాడు. వాట్ ఈస్ యర్ అబ్సెషన్ విత్ మ్యూజిక్ కాన్సెప్ట్ సార్? ప్లీజ్ టెల్ మీ, బికాస్ వెన్ యూఆర్ షూటింగ్ సమ్ సీన్ ఆల్సో సమ్ రెఫరెన్స్ మ్యూజిక్ యుల్ పుట్, వాట్ ఈస్ ఇట్? నాకు జడ్జ్మెంట్ రావు సార్. నేను ఒక ఫస్ట్ రో ఆడియన్స్ సార్ సినిమాలో, మాస్ ఆడియన్స్. నాకు ఒక హీరో ఎలివేషన్ షాట్, హీరోని సెలబ్రేట్ చేయడం, ఈ అంత చాలా ఇష్టం సార్. ఈ మొత్తానికి ఒక కెమెరా, ఒక మ్యూజిక్, ఎడిట్, ఆ ఆర్టిస్ట్, ఈ ఆల్ కాంబినేషన్ ఓన్లీ ద హై ఈస్ కమింగ్. సో ఫార్ మీ, ఫర్ సీన్ జడ్జ్మెంట్ ఆల్సో ఐ వాంట్ టు సీ ఇట్ లైక్ అ ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, లైక్ దిస్ వెన్ మ్యూజిక్ కమ్స్ హౌ ఇస్ దిస్ వర్కింగ్ లైక్ దట్ ఫర్ దట్. బట్ ద మ్యూజిక్ విల్ ప్లే అకార్డింగ్, నాట్ అకార్డింగ్ ద సాంగ్, అకార్డింగ్ టు యువర్ మూడ్ ఇట్ విల్ ప్లే. ఆయన కోపంగా ఉన్నప్పుడు వెనకాల నుంచి వాడు రాజా కోపం సాంగ్, ఈయన మంచి మంచి మూడ్ లో ఉన్నప్పుడు మంచి రొమాంటిక్ సాంగ్. అసలు వాడు డైరెక్టర్ ఏడి సింక్ భలే ఉంటారు. We'll give him playlist, sir, before hand only. Yes, sir. But he knows your mood. He knows my mood, sir. He knows, okay, this man is like this, okay, now put this situation, sir. Sir, Nava, since morning you've given how many interviews? కౌంట్ లేదు, నేను పొద్దు నుంచి మా ఇంట్లో కూడా ఇంటర్వ్యూ అన్నమాట. మోస్ట్ రొటీన్ క్వశ్చన్స్, అలా క్వశ్చన్ అడిగారు, అరే చెప్పాల్సింది చెప్పట్లేదు. మోస్ట్ రొటీన్ క్వశ్చన్స్ ఒక మూడు చెప్పు. రొటీన్ క్వశ్చన్, హౌ డిడ్ యు ఫీల్ వర్కింగ్ విత్ దిస్ ఇన్ ద మూవీ? వాట్ వాజ్ యువర్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ దిస్ ఫిల్మ్? టెల్ మీ వన్ ఫన్ ఇన్సిడెంట్ ఇన్ ద ఫిల్మ్. That is the most common thing. Most common. How to say fun, one incident. Now you know what questions to ask. Same question. So, I will not answer. No. So all these questions you must have given all different answers. No? I will try to find how to say this innovatively. But he was also in the set only. You were also in the set. So you know the fun moment. Nenu cheppali malli kottaga. Telusu. Meer cheppandi manato enta kottaga enta fresh ga undindi. Naaku most funny moment endante, ఒక సీన్ ఉంది, నేను దర్శి ఇంకా విష్ణు చేసిన సీన్. ఆ సీన్ చాలా ఫన్నీ ఉంది అనుకున్నా, అది ఎడిట్ చేసి పారేసాడు. అది మీ సొంత పర్సనల్ ఫన్ కోసం? సార్, హౌ మెనీ సీన్స్ ఆఫ్ మైన్ డిడ్ యు ఎడిట్ ఇన్ ద ఫిల్మ్ సార్? ఇప్పుడు దాకా మన ఫర్ బోత్ ఆఫ్ అస్ ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకు అట్లీస్ట్ జూలై 19 వరకు ఐ వాంట్ టు మెయింటైన్ ఇట్. సో ఇన్ స్టేజ్ ఆల్సో యూ విల్ టాక్ అబౌట్ మీ. ఓకే సార్, ఇఫ్ యూ హ్యావ్ టు రీమేక్ దిస్ ఫిలిం ఇన్ తమిళ్ అండ్ ఇన్ హిందీ, బికాస్ యూ బీన్ వర్కింగ్ తమిళ్ ఫిలిమ్స్, యూ బీన్ వర్కింగ్ హిందీ ఫిలిమ్స్ ఆల్సో, హూ ఈస్ యువర్ ప్రాబబుల్ క్యాస్టింగ్ సార్? సార్, వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్ ఐ హ్యాడ్ 2 faces ఇన్ మైండ్ వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్ సార్, వే బ్యాక్ ఇన్ 2018-19. సో దట్ టైమ్ ఇన్ మై హెడ్ ఐ ప్లాన్ ఫర్ విక్కీ కౌశల్ అండ్ జాన్వి కపూర్. అరే వా, నౌ ఐ ఆమ్ మేనిఫెస్టింగ్ సార్. Yes, it'll happen. Okay, in Tamil, your home ground? In Tamil, I thought someone like Vijay Sethupathi Anna and Samantha should do. Vijay Sethupathi? Yeah. Interesting choice. Nice. Nice. And what is your obsession with Dhoni, sir? Why Dhoni? Every time you say Dhoni, Tala. What is your obsession with Dhoni? Sir, Dhoni, as a man, I'm so in love with him, sir. Okay, cricketer, that is everybody. As because enta success vachina sari enta failure vachina sari he is just the same, and like he says, the process is more, trust the process, the results, if not this time, next time the result will happen, but trust the process. So his approach to life, his approach to career, his approach to a man, that is something I really envy and I try to follow. So that is why Tala is Tala. Is Tala.
ఓకే, అశ్విన్ కథ చెప్పినప్పుడు మీకు అస్సలు ఈ కథలో ఇది మాత్రం అస్సలు బాగాలేదు, ఇది మార్చు అని చెప్పి మనోడు మార్చకుండా ఉంచింది ఏమన్నా? అదే నాతో వచ్చిన నాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదండి, నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నా. అది మీకు ఇంకో ఒపీనియన్ ఉంటే అది మీ ఒపీనియన్, నాది కాదు కదా. సో మీ డేరింగ్ గురించి ఇండస్ట్రీ అంతా మార్పు స్పెషల్ గా చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ చిన్న షేరింగ్ స్టార్ట్ అయింది అందరిలో. మా ఆయన నా వెనకాల ఉంటుంది. సో మా డార్లింగ్ చెప్పాలి కదా, మా డార్లింగ్ నా వెనకాల ఉన్నంతసేపు అది ఉంటుంది. సో ఒక్కటి నేను అశ్విన్ కథ చెప్పినప్పటి నుంచి నేను చేంజ్ కావాలన్నది టైటిల్ ఒకటి. వైదీస్ కొలవరి అన్న టైటిల్ ఫిక్స్ చేసుకొని వచ్చారు అశ్విన్. కాకపోతే నాకు ఇంకా కొంచెం ప్రామినెంట్ తెలుగుకి కూడా బాగా సూటబుల్ అయ్యే టైటిల్ కావాలి, అట్లా అయితేనే బాగుంటది అనేసి. మిగతా ఏ విషయంలో నేనేం అశ్విన్ ని కాంప్రమైజ్ అవ్వమని చెప్పలే. మరి డార్లింగ్ అనేంత ధైర్యమైన టైటిల్ ఎట్లా పెట్టారు అసలు? అంటే ప్రభాస్ టైటిల్ అక్కడ ఉన్నాడు ఆల్రెడీ, డార్లింగ్ అనేది ప్రభాస్ సినోనిమ్ ఆఫ్ డార్లింగ్. కరెక్ట్ సార్. హౌ డిడ్ యు, వాట్ ఇస్ యువర్ డేరింగ్ ఇన్ పుట్టింగ్ దిస్ టైటిల్? మా సినిమా కూడా అలా ఉంటది అన్న ధైర్యం. సింపుల్ సార్, ఫ్రమ్ రెయిన్ వాటర్ కమ్స్ టు వాటర్ ఫాల్ సార్, ఫ్రమ్ వాటర్ ఫాల్ ద సేమ్ వాటర్ కమ్స్ టు ఓషన్ సార్, ఇన్ బిట్వీన్ సార్ ఇట్ ఆల్సో గోస్ టు స్మాల్ స్ట్రీమ్ లైక్ దట్. We are like that small stream, sir. Akkad nunchi vachinda ee fame and everything. Even if that fills the small stream, even we'll be happy. No, no. But endukante first title pettinappudu bayapaddaru gaani backlash emanna ostado enduku pettinaru gaani, but fans are also receiving very positively. Sir, in the announcement video, sir, if you see the YouTube comments, all the best from Prabhas fans. Yes, congratulations, yes. From Prabhas fans. Congratulations from Rebel Star fans. Rebel Star fans. Okay. When I saw this that day, I was like, haba, okay, all okay. I was like that. But it also comes with lot of responsibilities. We know the magnum. So basically, we really appreciate Prabhas fans, Prabhas gari support. Basically, the industry support adantha pakkak pedithe mana title very catchy. Everybody, bro. Every fans maatladukoru darling, darling. Correct. So, అంటే ఇప్పుడు ఆయన హీ సో డార్లింగ్ టు ఎవ్రీబడి కాబట్టి ద డార్లింగ్ టైటిల్ మనం అట్రిబ్యూట్ చేసేసాం ప్రభాస్ గారికి. బట్ ఇన్ ఎవ్రీ డేస్ లైఫ్ ఆల్సో ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ దట్ వర్డ్ ఫర్ విత్ సమ్మన్, ఎవరి కోసమో ఒకరి కోసమో అది ప్రతిరోజు ఒకరు వాడడం అయితే జరుగుతుంది కదా. ఇట్స్ వెరీ క్యాచీ అండ్ కామన్ వర్డ్, అందరికి బాగా రీచ్ ఉంటుంది. సో డార్లింగ్ అందరం డార్లింగ్ ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ తెలియదు కదా ప్రభాస్ గారి రేంజ్, మనం ఎక్కడ చిన్న తేడా వచ్చినా ఫుల్ నెగిటివ్ అయిపోతుంది. ఎక్కడ మనం అది రాకూడదు అనుకున్నప్పుడు వై డోంట్ బి యూస్, మనం అశ్విన్ ఈజ్ హ్యావింగ్ దట్ అటాచ్మెంట్, ఆ టైటిల్కి అశ్విన్కి చాలా అటాచ్మెంట్ ఉంది. సో ఆయన చిన్నపచ్చి తలుచుకోలేదు నేను, మనం ఇది వెరీ క్యాచీగా కూడా ఉంది కదా, ట్యాగ్ లైన్గా చాలా బాగుంటుంది అని అనిపించి విల్ గో విత్ దట్ అన్న, అందరు వా వా అని క్లాప్స్ కొట్టేసారు ఆ రోజు. ఓకే, వెరీ నైస్. నవా, అశ్విన్ సార్ని మనం వర్క్షాప్ నుంచి చూస్తున్నావు కదా, ఇట్లా చేతులు కూర్చోబెట్టి అందరూ వర్క్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డిడ్ యూ రియాక్ట్ టు దట్ వర్క్షాప్ చేయాలంటే? యాక్చువల్లీ ఐ వాస్ ద వన్ హూ ఆస్క్డ్ హిమ్ ఐ నీడ్ వర్క్షాప్ బికాస్ నాకు దీనికన్నా ముందు ఐ హ్యాడ్ హర్డ్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నమాట, దేర్ ఆల్సో ఐ హ్యాడ్ లైక్ అ కాంప్లికేటెడ్ సీన్. ఐమ్ లైక్ ఓకే ఐ లైక్ బికాస్ ఐ వాస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, సో ఐ వాంటెడ్ టు లైక్ ఇఫ్ ఐ వాస్ గెటింగ్ అ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఐ వాంటెడ్ టు లైక్. బట్ ఆల్రెడీ యూజువలీ సర్టన్ పీపుల్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మళ్ళీ వర్క్షాప్ అంటే ఏమరా నన్ను వర్క్షాప్ చేయమా అది వచ్చేస్తుంది కదా యాటిట్యూడ్. అట్లా కాదండి బ్రో, మీకు తెలుసా దర్శి ఎంత మంచి యాక్టర్ ని, ఆ దర్శికి యు వాంట్ యాక్టింగ్ కోచ్? ఐ డోంట్ నో వాట్ టు ఆన్సర్. స్టార్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. నో బేసికల్లీ లైక్ ఫర్ మీ నేను ఐ ఆస్క్డ్ హి ఆల్సో టోల్డ్ వి ఆర్ హావింగ్ ఇట్. ఐ యామ్ లైక్ ఓకే కూల్, వి ఆర్ ఆన్ ది సేమ్, వి ఆర్ థింకింగ్ ది సేమ్. ఇఫ్ హి హాడ్ ఇట్ గివెన్ మీ ఐ వుడ్ హావ్ గాన్ సమ్వేర్ సర్చింగ్ ఫర్, బికాజ్ ఐ వాస్ ఆల్సో రిఫరింగ్ people. Asking him a couple of people because I had already reached out to a couple of people for other films. So manaki production lo chaala help ayindi. Yeah. Set ku vachesariki illandaru dialogue telusu already. Dialogue tho kaadu vaadu
వాళ్ళు ఆ క్యారెక్టర్ మనం ఎలా చేస్తున్నాము ఏంటి అన్నది దే నో ఇట్ కంప్లీట్లీ. మన క్యారెక్టర్ లోనే జస్ట్ అబౌట్ లైక్ వాట్ యుర్ డూయింగ్ వాట్ దే సేయింగ్. అశ్విన్ అండ్ ఎవ్రీబడి ఆర్ ట్రావెలింగ్ విత్ ది స్టోరీ ఫర్ 4 ఇయర్స్. నేను ఎప్పుడు వచ్చాను 1 మంత్ బిఫోర్ ద మూవీ కమెన్సెస్ ఐ కేమ్. ఫర్ మీ టు అబ్జార్బ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ వాట్ హీ అంటే నాకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది మేడం చెప్పినట్టు నా ఒపీనియన్ ఒకటి ఉంటుంది ఒక స్టోరీ మీద బట్ యాజ్ అ రైటర్ వాట్ హీస్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ వాట్ హీ వాంట్స్ మీ టు డెలివర్. ఇప్పుడు ట్రైలర్లో చూపించాము 2 క్యారెక్టర్ ఉంది స్ప్లిట్ పర్సనాలిటీ అని. ఒక క్యారెక్టర్ వచ్చి అది పర్సెప్షన్ చేసుకునేది చేయడానికి ఒక టైం పడితే ఇప్పుడు 2 క్యారెక్టర్ వచ్చి ఆ స్విచ్లు ఆ బాడీ లాంగ్వేజెస్లు అవన్నీ అబ్జార్బ్ చేసుకుని చేయడానికి ఇట్ ఈస్ గోన్ బి అ వెరీ టఫ్ టాస్క్ ఈజ్ వాట్ ఐ థాట్. So that's the reason I wanted it anyway and everybody were there during the workshop. Since we already met before the before going to the shoot, I got to know how they think. Then actually Ashwin meet ayyaka mundu workshop meet ayyaka mundu we went and sat for a couple of times for coffee. Okay. 2-3 hours we just I like when he called me he's like I saw your movies. I think you can do it. I'm like oh I'm happy that you told me that you can do it. Then I'm like Ashwin let's just meet and let's talk. I just want to know what you think in general, not just about the movie, how you think in general, because once you get to know a person, it's easy to understand what he's, yeah, what they're saying. Yeah, yeah. So on the shoot also, if you go to the shoot, like sometimes I used to ask, why is she doing this? What is her intention? So he knew what to tell me automatically because we had that kind of an equation already. Okay. And even when we did the workshop, Anand Swami sir was mostly trying to put that thought in me and Darshi as to how to think about these characters. See, workshop anedi em anukuntaru janalu when you think people are coming to teach you acting anedi. That is a wrong concept. Right, correct. Nobody can teach you how to act. Like not just now, like even like you know even if you have to learn from the beginning, all my acting coaches also they just taught me how to think. Acting is thinking and how reacting is also thinking. So it was basically how to think about this character. So that's what helped me in the process. Daniki add cheyadaniki same mana trailer lo dialogue undi kada aparichitudu ante at least Remo ki Ramu ki oka differentiation chese scope undi nanu oke angle lo oka person ga oke sari 2 personalities chupichali which is very difficult to do it. She managed to kill it everything. Kani it's a huge thing. We should definitely give applause to her. I think post interval scene anukunta where ఆ క్యారెక్టర్స్ చూపిస్తుంటుంది అనమాట. మేము అద్దం నుంచి చూస్తుంటాం ఆ 2 క్యారెక్టర్లు. అసలు వెన్ షీ వాజ్ పర్ఫార్మింగ్ లైక్ దట్ ఐ థింక్ 20 మినిట్ టేక్ నో సార్ దట్ వాజ్ తర్వాత కట్ చేసి ఉంటారు లేటింగ్ లో ఇంత పెద్ద సీన్ అంటే సాయంత్రం అవుతుంది మేము వెళ్ళి ఇట్లా రిలాక్స్ అవుతుంది లైక్ లెస్ దెన్ 1 అవర్ యా 1 ఆర్ 2 అవర్స్ వి ఫినిష్డ్ ఇట్ yes that's the sync we got because we work together that is because of the workshop. See production lo velipoyaka em ayyadu ante time velthu untadi dabbulu untadi dantlo so you have to like really shoot dabbulu mana problem ledhu mannane do whatever see like anybody's money is money so correct, when you invested money you have to get work time done here, not correct. The money correct. No, but when you are investing money there is also time involved in it. You have to get work done, you have to shoot something right. So you don't have time to get to know each other that much. But since we did the workshop with and everybody back to back shoots schedule ki ko gap lekapodam also very challenging to yeah. do all this so really that workshop helped us every aspect nice asalu meeru endi hanuman endi hanumantara ee cinema endi asalu why is that so much ante anni rakala cinemalu cheyadam what is your plan in production andi asalu etlante ante ippudu assistant lu andaru kuda mee kadalu cheptaru ready untaru kada ఈ హనుమాన్ కథ తర్వాత డార్లింగ్ అంటున్నారు అసలు ఎట్లాంటి కథలు మీకు ఇష్టము మీరు వాట్ ఈస్ యువర్ ప్లాన్ అసలు సేమ్ ఇప్పుడు బికాజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ కదా హనుమాన్ ఏంది తర్వాత డార్లింగ్ ఏంది దట్స్ ది పాయింట్ కానీ ఇప్పుడు దేవుడు జీవితంలో ఒక భాగం ఈ కథ ఒక జీవితం మన ఇప్పుడు మేము చెప్పాలని అపరిచితుడు తర్వాత అలాంటి సినిమాలు ఏమొచ్చాయి చెప్పండి రాలేదు అరౌండ్ 20 ఇయర్స్ గ్యాప్ మన జనరేషన్ మనం చూసి ఎంజాయ్ చేసాం అలాగా ఇప్పుడు జనరేషన్ ఎలా ఎంజాయ్ చేయాలి మనం శంకర్ గారు లాగా తీయలేకపోవచ్చు కానీ కథ అర్థమయ్యేలాగా చెప్పగలిగితే నాకు నా టెక్నీషియన్స్ మీద నా ఆర్టిస్టుల మీద నమ్మకం ఉంది
వాళ్ళు పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వీఆర్ ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా మేము చెప్పాలనుకుంటున్న కథలు మన ప్రొడక్షన్ నుంచి, మన ప్రొడక్షన్ హౌస్ నుంచి రావాలనుకుంటున్న కథలు ఏంటంటే ప్రజల జీవితాలకి దగ్గరగా ఉండాలి, వాళ్ళ జీవితంలో ఒక భాగం అయి ఉండాలి, మళ్ళీ అది కొత్తగా ఉండాలి. రోజు చూస్తే నా పొద్దున్న నుంచి లేస్తే అందరం పనిలో హడావుడి, స్ట్రెస్, ఏదో ఒకటి ఉంటుంది. ఆ లైఫ్కి కొంత ఆ హ్యూమర్ని మనం ఎట్లా యాడ్ చేయాలి, వాళ్ళకి ఎంత దగ్గరగా వెళ్ళాలన్నది ఒక్కటే తప్పించి హనుమాన్ లాంటి సినిమా చేసాము, మళ్ళీ అదే బడ్జెట్లో చేయాలి, అంత చేయాలి. ప్రతి సినిమా హనుమాన్ కాలేదు, అది డెఫినెట్లీ ఎవ్రీబడీ నోస్. కానీ ప్రతి కథ హనుమాన్ కథలాగా చెప్పచ్చు అన్నది మా ఉద్దేశం. సో నవా, after I think 1.5 year gap there with your acting, no? Yeah, 1.5 year. When no, acting I've been doing in the movies. In life I'll be doing all of that. Your last Alluda Dursan unta kada. No, after, no, Maestro. Maestro, Maestro. Nitin Tho. Yeah. But that released on OTT platform. Yeah, right, because of COVID. No, but theaters were open, but I think they had sold the movie before it released. Okay, so I mean after a gap of 1 year you were facing the camera kada. No, no, I've been facing the camera. Hmm. But living a character as a movie, because I've been doing a lot of brands and ads and everything. Ah, okay, okay. And I couldn't stay away from creating. Could you see me? My energy, I have to put it somewhere. But yeah, after 2 years. So did you observe any process, change in your process before and after the acting process? A lot. I was just telling him and I was telling somewhere else that since I had so much of fear, like initially I was like, hey, I'm going to kill it. I knew, I had that confidence, but later shooting, filming process, vachesariki automatically oka reality check anedi vachestadi kada. Ippudu this is happening. Idi workshop avanni itla manam, it's still figuring out and everything, but when you're shooting it is like you have to like deliver now. Correct. And I realized there is so much of responsibility on me, because if I don't deliver this, all of the work which has been put everywhere, it's not going to like make sense, because like nobody told me that, but I realized that it could be, you know, the possibility if I just don't focus. I didn't go anywhere. I was on the set even when they were lighting, even then when they were moving the, you know, set, because I wanted that kind of a support from everybody, and I was so happy that everybody were there every minute. Wonderful. So naake em ante సినిమాలు షూటింగ్ అంటే అశ్విన్ షుడ్ బి దేర్ అరౌండ్, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ కరెక్ట్. అండ్ దెన్ లైక్ యూ డోంట్ బిలీవ్, యూ సీన్ ఆ షూటింగ్ కదా, లైక్ ఎవ్రీబడి గ్యాదర్స్ వెన్ ఐమ్ లైక్ ఫిగరింగ్ అవుట్ హేమంత్ టు అశ్విన్ టు ఆల్ ద ఏడీస్ సినిమాటో నరేష్ అండ్ హిస్ టీమ్ అండ్ గింబల్ రాజు నితిన్ ఎవ్రీబడి. They're just there looking at me doing everything. And this is something which I learned, that if you're there on the set when you're performing, it takes away that initial fear. Right. Because what I thought is that nenu shooting cheyalenappudu kuda loud ga cheppesukunta dialogues. There was one day Ashwin came into, Nabha, you're good, you don't have to worry. I'm like, no Ashwin, I'm practicing, that's all, I'm good, I know. I thought in real she got split personality. I went to the vanity shield, start this. I'm like, Abba, chill, everything is okay, you are the character only. No, no, no. I'm like, okay, I'll wait outside. So I used to be so lost sometimes. Pavam, I have to say that they've taken care of me according to my zones and amata, because I used to be lost. I either was on my headphones, like getting into the thing, because I had like one trigger points in my own head. Mm. If I had to like come to other character, I was listening to specific songs. Oh, okay. So చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, సెట్స్ లో నాకు చూడ వెళ్తే ఇప్పుడు లొకేషన్ కి వెళ్తే ఫస్ట్ చూడాలనిపించేది అశ్వినే. ఎంత ఎంజాయ్ చేస్తాడు సరౌండింగ్స్, ఆ వర్క్, పాజల్, ఐ నెవర్ సా ఎనీ వన్. ఇప్పుడు నేనైతే ఒక 4-5 నాకు బాగా ఐడియా ఉన్నారు కదా, సో అందరికి అందరి గురించి చెప్పలేను కానీ, అంటే ఆ వర్క్ చేస్తున్నప్పుడు తన ఎంజాయ్మెంట్ అసలు అక్కడ యాక్ట్ చేస్తుంటే నాకు ఆ సీన్ కంటే అశ్విన్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూడడం ఇష్టం. He's enjoying.
ఎగ్జాక్ట్లీ విత్ దట్ సౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఫేస్ లైక్ ఎక్స్‌ప్రెషన్ సీన్ ఎప్పుడన్నా కొంచెం లేట్ వచ్చింది ఇంప్రూవింగ్ వచ్చింది కొంచెం రాసుకుందాం అంటే 1 అవర్ యు టేక్ కాల్ అండ్ షూటింగ్ ఆపుతాం మన సీన్ వారా యూస్ టు హడల్ ఇలాగన ఫస్ట్ కుర్చీలో కూర్చోబెట్టి సీన్ రీడింగ్ చేసి ఏమన్నా వచ్చిందా మార్చి కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పి ఇట్స్ ఫ్యాంటాస్టిక్ వాట్ ఇస్ దిస్ ఆబ్సెషన్ విత్ దిస్ కెమెరా సర్ 5 కెమెరా 6 కెమెరా సెట్ సో మెనీ కెమెరాస్ నో సర్ ఫర్ మీ ఐ ఫీల్ ఆఫ్టర్ రైటింగ్ my job like this kind of film darling kind of film where everybody has a scope for acting okay because like Kamal sir said comedy is a very serious business exactly. and it is lot about timing Correct. So with the co-actors and everything so what I will see is I will be with my ears open eyes open seeing you guys rehearse at times you will come up with some reaction you will add a dialogue because we already achieved 50% in the workshop so in set it is only improvisation correct normally what happens is you are all busy shooting other films also right, so right. when you get to the spot only are scene paper evura okay era scene okay so to get to 150% only we'll go 2-3 takes correct so finally so we'll achieve 60% so what we did everything all this entra scene paper any topic we finished in office workshop only we finished in workshop only There so, are 4 versions of the bound script. Can you imagine? I read. Which version you read? I don't know. I read somewhere. I'll see the film and then I'll get to know which version I read. So like every week there was one version. I'm like, what is this? this. I'm like, oh, wow. So then 60% is already there. So when I'm seeing you guys improvise, so like you will put some punches, Vishnu will put some expressions. With her, her is a very challenging thing. But we can't keep telling, no, challenging. Stress is happening. And in all the process, Darshi was so cooperative. Oh, yeah. Because he's like the only calming source yeah. for all of us. Yeah. Because yeah. he's hyper, I'm hyper. లేదు ఇప్పుడు నేనెప్పుడు సెట్స్కి వచ్చినా అందరూ నభా గురించి షీఈస్ డూయింగ్ ఫ్యాబ్ జాబ్ బికాస్ షీ రియలీ ఈస్ డూయింగ్ బట్ నాకు అనిపించేది అయ్యో దర్శి ఎలా ఫీల్ అవుతున్నారో కదా హీస్ లైక్ మేడం షీఈస్ కిల్లింగ్ ఇట్ ఆయన ఓకే సూపర్ కదా ఓకే ఐమ్ ఫైన్ ఓకే ఆ హెల్దీ ఎన్వైర్న్మెంట్ కావాలి కో స్టార్స్ అది లేకపోతే ప్రొడక్షన్ వెరీ ఛాలెంజింగ్ అది డైరెక్టర్ బట్టే ఉంటుంది ఖచ్చితంగా డైరెక్టర్ ప్లే చేయగలిగితేనే ఉంటుంది అట్మాస్ఫియర్ లేదా ఉండదు దే రియలీ డూ ప్రొడక్షన్ కూడా కొంచెం అయ్యో నౌ ఐ స్కోర్ డైరెక్టర్ డైరెక్టర్ అవ్వాలంటే ప్రొడక్షన్ హెడ్ అవ్వాలి కదా నౌ ఐ స్కోర్ సీ సర్ మ్యామ్ టోల్డ్ ఐ యామ్ లైవ్లీ ఐ యామ్ హ్యాపీ హౌ ఇస్ దట్ స్మైల్ కమింగ్ ఫ్రమ్ మ్యామ్ దే గివ్ మీ ఎవ్రీథింగ్ లేదు ఫస్ట్ డే షాట్ కి నన్ను రమ్మన్నారు పూజ ఉంటది అట్లీస్ట్ మీరు కూడా రండి మేడం కెమెరా ఆన్ అయ్యేటప్పటికి అని అన్నారు 8 అంటే నేను 8 కల్లా వెళ్ళాను అప్పటికే సెట్ రెడీ అంత రెడీ అయిపోయింది నేను నిజంగా 9 అవుతుందో ఏమో నిదానంగా చూసుకొని వెళ్ళచ్చు అంత రెడీ అయింది అశ్విన్ 9 లోపు తీయాలి ఈ రోజు మంచి టైం ఉంది సో 9 లోపే స్టార్ట్ చేయాలండి మేడం రెడీ మేడం అని 5 మినిట్స్ లో ఆ సీన్ స్టార్ట్ చేసేసారు ఐ వాజ్ సో సర్ప్రైజ్ అన్నిటికంటే వెన్ ఫస్ట్ సీన్ ఆన్ మురళీధర్ గౌడ్ గారు ఫస్ట్ షాట్ ఆయన మీ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను అసలు ఫస్టే కదా యూజువల్గా టైం పడుతుంది ప్రాసెస్ ఎన్నిసార్లు అవుతుందో ఏమవుతుంది సెకండ్ టేక్కి ఓకే సార్ డన్ అనేసి అన్నారు నేను అసలు ఏం జరుగుతుంది ఇంత తొందరగా అయిపోయింది అప్పుడు 9కి కానీ స్టార్ట్ అవ్వాలనుకున్నది సర్ప్రైజ్డ్ అప్పటి నుంచి నేను అశ్విన్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను అసలు ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అనేది లైక్ హీస్ ఎంజాయింగ్ ఇట్ మోర్ దెన్ లైక్ వర్క్ అసలు వర్క్ పని లేకపోతేనే పని అనుకుంటాడు అబ్బాయి ఆ రోజు అక్కడ అసలు పనిలాగా అనిపించినే అనిపించలేదు తను ఏదో వర్క్ చేస్తున్నాడు అన్న ఫీలింగే రాలేదు నాకు హీస్ అది కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది పని చేసిన ఫీలింగ్ సరే వాట్ ఈస్ యువర్ అబ్సెషన్ విత్ గింబల్ సార్ ప్రతి రోజు గింబల్ రాజు కాశ్మీర్ ఫుల్ ఎనీవేర్ గింబల్ పొద్దున్నే గింబల్ రాజు భుజాలు పడిపోయిపోతుంది వాడు టువర్డ్స్ ది ఎండ్ వి రోమ్డ్ అరౌండ్ ఫుల్ స్నో అండ్ ఆల్ దట్ అట్ వన్ టేక్ హిస్ లైక్ గింబల్ రాజు
climb off the tree, he's saying, okay. He really thought, should I be really climbing that tree? Because that's how we had gotten used to the command of his. Yeah. Alane vachi ekke tree ke antaram. He's seeing, huh? Nijanga ekkada anna. Most of them, see, Kashmir lanti location lanti understand. మీకు ఇంత మంచి స్పేస్ ఇచ్చినా సరే మీరు ట్రాక్ అండ్ రావాలంటే నో గింబల్ అంటారు ఎందుకు సార్ గింబల్ ఎందుకంటే ఐ వాంటెడ్ టు ట్రీట్ దిస్ ఫిలిం ఫ్రమ్ అ వెరీ సింగిల్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ది ఇట్స్ లైక్ యూ కాల్ ఇట్ ది ఐ లెవెల్ పర్స్పెక్టివ్ సార్ ఓకే సో మన సినిమాలో ఎక్సెప్ట్ కాశ్మీర్ ఎక్కడ దర్ ఇస్ నో డ్రోన్ షాట్స్ సో వెన్ వీ సీ ఇన్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ద ఐ వీల్ టర్న్ వీల్ సీ వీల్ లుక్ అట్ యూ దర్ ఇస్ ద రియలిజం Dolly, the science of Dolly is you want to emphasize something, that is when you are, it is very clean, it goes smoothly. Right, right. To show life and to show moments, sir, it is Mad Max marriage, sir. Correct. Adi ela nenu ala charge back. Atla kadu. Hey, Raju, see ra, Raju. Malu, manchangindure vadu. Kavadu kakada. Gap unnedi kada adi paapu. Pavam, he did a fantastic job. Yes. I think he's one of, from what, 15 years I've been there, seen a lot of Steadicam operators. Yeah. I think he's one of the best in India. Yes, yes. Yeah. Mari, next cinema ent, Mari? Producer, sir. Already lined up, the 3-4 films. advance it, sir. Bro, you're not going anywhere, no? Sir, ARCU, sir. I'm going to start this. Ashwin Ram, cinematic universe. ప్రైమ్ షో సినిమాటిక్ యూనివర్స్ లో ఎక్కువ డైరెక్టర్స్ వస్తారు ఏఆర్సీయు ఫిట్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బెస్ట్ అది ఇంకా ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోస్ట్ ఇరిటేటింగ్ క్వాలిటీస్ చెప్పుకోండి మోస్ట్ ఇరిటేటింగ్ క్వాలిటీ అబౌట్ నబా She thinks too much. She thinks more than me. I'll go tell her sometimes. అట్ల కాదు మోస్ట్ రెజ్యూమ్స్ రాస్తారు కదా వాట్ ఈస్ యువర్ వీక్నెస్ అంటే ఐఎమ్ ఎ హార్డ్ వర్కర్ అలా చెప్పకూడదు ఆనెస్ట్ గా చెప్పాలి ఐ విల్ టెల్ బ్రో దేర్ వాస్ వన్ మోమెంట్ వేర్ ఐ వాంటెడ్ టు డు వన్ థింగ్ ఓకే దట్ లైక్ పీపుల్ అరౌండ్ మీ వర్ లైక్ షీ డస్ట్ బి నైస్ నైస్ ఆల్ దిస్ ఆర్ కమింగ్ ఐఎమ్ గోయింగ్ అండ్ టెల్లింగ్ అశ్విన్ ఆనంది అలా కాదు ఐఎమ్ లైక్ వై డిడ్ యూ రైట్ ఆనంది లైక్ దట్ She's telling me, Anandi, not like that. How can she do this? I'm like, Abba, I only wrote, I changed it. She's too obsessed. She'll be thinking. Like half the time, me, Darshi will be laughing at something. She'll be here only. We'll think it's her wax statue. Yeah. I'm lost. Yeah, it's like many times. I'll think, Arey, she'll be thinking, such an irresponsible director, irresponsible hero. Nain, I have to put so much effort. They are having fun. I am thinking, my anxiety from top to bottom is happening tomorrow. What characters I'm doing, what clothes I'm wearing, what type of, which is happening. So that is one. That is one. Madam, put it up. Hey, come on. Okay, now we'll see ARCU. Now only I'm manifesting. Now we'll see ARCU. Now we'll see ARCU. మార్నింగ్ 8:45 దే విల్ కాల్ సర్ దట్ టు ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ టైం అవర్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ వివేక్ సాగర్ హి లెట్స్ మీ ఇన్సైడ్ ద స్టూడియో ఓన్లీ ఆఫ్టర్ 10 o'clock He says, Danak, Mundu Raavaddu bro, please. So when I go, he never lets me inside the studio also. He'll give food, we'll talk. Macha, then what else? Like this, it'll keep going on till 4 o'clock in the morning. Ma'am will call at 8:45. How can we pick up? Because only 8 to 10 is the precious time whenever we wanted to talk to someone about serious things. అప్పుడైతే ఫ్రీగా ఉంటాం మళ్ళీ 10 అయిపోతే ఒకదాని తర్వాత ఒకటి మీటింగ్స్ కాల్స్ ఇవి No, because every time, even Sitaram ki kuda alage avutundi. Call chestamu vallu important thing to discuss chesi close cheddam ante vallu call chese sarika madhyanam aitadu appudiki mem sagam marchipothamu. Good tactic.
ఇంటెలిజెంట్. ఇప్పుడు మీరు చెప్పండి వీళ్ళిద్దరు ఎడిటింగ్ క్వాలిటీ ఏంటి? అదే ఫోన్ టైం కెత్తాడు అది. ఇప్పుడు నాకు ఏదో అది 1 minute 1 second థింగే ఉంటది చిన్న క్లారిఫై. మొన్న ఎవరో సబ్ టైటిల్స్ తో నాకు మూవీ కావాలని అన్నారు. ఆయనకి చేశాను, సీతారాం కి చేశాను, అశ్విన్ కి చేశాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి ఇమీడియట్ గా రెస్పాన్స్ రాకపోతే దట్స్ అనదర్ బిజినెస్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్. సో వెంటనే రాలేదనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు అని ఒక చిన్న, వెంటనే లేదు లేదండి టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి. ఓకే, నభా షీస్ రియలీ స్వీట్. ఐ నెవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్. అసలు ఏం మనకి ఏం కాలేదు కూడా కదా. వి యూజువల్లీ టాక్ అబౌట్ కాఫీ, క్లోదింగ్, డ్రెస్సింగ్ ఎవ్రీథింగ్ వి టాక్. వి నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ సో ఫార్. మేబీ షీ మైట్ హ్యావ్ సంథింగ్ బట్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ థింగ్. యు నో వాట్ యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ హావ్ నో కంప్లైంట్స్. Maybe like on a little more, am I? Yeah, you are. I don't say. He's obsessed. We could see that. Yeah, like I'm like because we are all 1%. She is more than that. Really, really obsessed. I really enjoyed working with him and I really loved her. He traveled Coimbatore, like, Coimbatore. It's like 3-4 days. We both are talking like anything. We can't skip one topic. Everything we discuss. Generally, I'm a person who has no complaint about stuff. But imagine if I get like anta swathi mutyalu. Why will I complain in life? Yeah. No, you might have a complaint with Ashwin, right? It's only me, right? You don't have a complaint. With Ashwin, I don't have complaints and all as such. No, irritating thing about Ashwin. Irritating thing about Ashwin. What is the irritating thing about How Ashwin? How can I be irritated? I'll tell you, Ashwin is like, I won't tell you irritating thing, but I'll tell you Ashwin's amazing quality. I don't know if everybody knows it. He can make anybody work. No. Oh, wow. Nicely. To know. And anybody will want to work like more than what they want to work for him because he has that quality. He can make everybody happy, comfortable working for him. I don't see Ashwin shouting at all. Nice. July 19th మన సినిమా వస్తుంది, థియేటర్స్ వెళ్ళి చూడండి. సూపర్ మ్యాడ్ మ్యాక్స్ ఎనర్జెటిక్ క్రేజీ హిల్లేరియస్ ఉంటుంది మన సినిమా అన్నమాట. డు నాట్ మిస్ ఇట్. ఐ నో యు వోంట్ మిస్ ఇట్. యు కెనాట్ మిస్ ఇట్. తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు అశ్విన్ రామ్. నేను డార్లింగ్ సినిమాని డైరెక్టర్, దర్శకుడు, నేను డార్లింగ్ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా చాలా మంచి సినిమా, చాలా కామెడీ సినిమా. జూలై 19 మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి వచ్చింది, చూడండి, వస్తుంది. ఆ సినిమా చూడండి, నవ్వండి, ఎంజాయ్ చేయండి. ఆల్సో నా గురించి నన్ను మంచి మాటలు చెప్పండి. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు చెప్పేశారు కదా, సీ యూ జూలై 19th ఇన్ థియేటర్స్ ఫర్ డార్లింగ్. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.